ఏం చేస్తున్నారు వాళ్ళు? ఫెన్సింగ్ రొమాన్స్ చేస్తున్నట్టుంది. సభాష్, సరైన పోటీ. సుజయ్, ఏమిటిది? బిల్లా, కొంచెం మాట్లాడాలి. సాషా, నువ్వు కూడా రా. ఐ హేట్ హర్. రేపు ఉదయం 11 గంటలకు మైక్తో మీటింగ్ ఉంది. ఒక చిన్న డ్రగ్ డీల్. మైక్ గురించిన డీటెయిల్స్ కంప్యూటర్లో ఉన్నాయి. వికీ, నేను లేనప్పుడు నా కంప్యూటర్ ఎవరు వాడారు? ఎవరు వాడలేదే. మరి అయితే పాస్వర్డ్ ఎవరు మార్చినట్టు? ఇట్స్ నాట్ పాసిబుల్. తప్పుగా ఏదైనా కొట్టుంటావు. బైక్తో ఇదే మనకు లాస్ట్ మీటింగ్. బిల్లాతో నేను వెళ్తాను. ఎవరు రావద్దు, నేను వస్తాను. డ్రాప్ చేయడానికి మాత్రమే. ఓకే. ఏంటి చెప్పు, ఏం చేస్తున్నారు? ఎప్పటిలాగే కారులో పెట్రోల్ పోయించుకుని ఊరంతా తిరుగుతున్నారా? ఏమైనా 2 కొత్త సినిమాలు డివిడీలు దొరికితే ఇచ్చి పంపించండి. మరీ బోర్ కొట్టేస్తోంది. డిఎస్పీ గారే పంపించారని ఎవరికీ చెప్పాను. విషయం ఏంటో చెప్పు. బిల్లా గ్రూప్ గురించి, వాళ్ళ ఫుల్ నెట్వర్క్ గురించి, ఆ నుంచి అమ్ అహా వరకు మొత్తం తెలుసుకున్నాను. అంతా మీకోసమే కాపీ చేస్తున్నాను. గుడ్ గుడ్. ఎప్పుడు ఇస్తావు? ఇదిగో వెంటనే ఇచ్చేస్తాను. మీరు కార్ తీసుకుని తిన్నగా బిల్లా ఇంటికి వచ్చేయండి, ఇచ్చేస్తాను. చాలే పోండి సార్. ఎప్పుడు ఇస్తావనేది మాత్రం చెప్పు. ఇది ఎప్పుడు మీ చేతికి అందివ్వాలన్నది నేను బాగా ఆలోచించి మీకు ఫోన్ చేస్తాను. ఓకే, అంతవరకు అలా తిరుగుతూ ఉండండి. బాయ్. డామ్ ఇట్. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మారావు బిల్లా. ఇంతకు ముందులా లేవు, దానివల్లే కదా. ఎవరు? సాషా. డోంట్ బి సిలీ. Thank you.
సాషా, ఏమిటి పని? ఏంటో అర్థం కాలేదా? నేను పాత బిల్లా అని చెక్ చేస్తున్నావా? నువ్వు పాత బిల్లావని తెలిసేలా చేస్తున్నాను. వెళ్ళకూడదు, తుపాకీది. వెళ్ళకూడదు కాదు, ఐఎమ్ సీరియస్. నీతో ఇన్ని రోజులుగా ఎందుకు కలుసున్నాను అనుకుంటున్నావు? ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకదు. సాషా, తప్పు చేస్తున్నావు. నీలాంటి దుర్మార్గుణ్ణి చంపడంలో తప్పేం లేదు. నేను చెప్పేది విను. నిన్నెప్పుడో చంపేదాన్ని, కానీ అంతా మర్చిపోయి మరీ పిచ్చివాడిలో తిరిగొచ్చా. ఎందుకు చచ్చావో కూడా తెలియకుండానే పోయేవాడివి, ఇప్పుడు ఎందుకు చావబోతున్నావో తెలుసుకో. రియా, నా అన్నయ్య రాజేష్. రియా, రాజేష్ ఎవరో నాకు తెలీదు. ఎవరో తెలీదా? ఆ రోజు నువ్వు వాళ్ళని చంపకుండా ఉండుంటే జరిగేది. నేను నిజం చెప్తాను విను. నేను నిజం చెప్తున్నాను. బిల్లా ఇప్పుడు చావబోతున్నాడు. బిల్లా ఏనాడు చచ్చాడు. నేను బిల్లాని కాను, నా పేరు వేణు. నువ్వు చెప్పేది ఏది? నేను విలదల్చుకోలేదు. Drop your weapons. తుపాకీ కింద పడాయి. చెప్తున్నారు కదా, కింద పడాయి. సాషా, రైట్ సార్, ఇంట్రడ్యూస్ చేసే టైం అయింది. ముందు రివాల్వర్ కింద పడేయమో చెప్పండి సార్. తుపాకీ కింద పడాయి. మీరెవరు? జయప్రకాష్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అవును, ఎందుకు బిల్లాని చంపాలనుకుంటున్నావు? సార్, ముందు నేను బిల్లాని కాదని చెప్పండి సార్. రియా రాజేష్ చావడానికి నేనే కారణం అనుకుని నన్ను చంపాలనుకుంది. నా అదృష్టం కొద్ది ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్పింది, లేదంటే నా టాప్ లేచిపోయేది. చూడు సాషా, బిల్లా చనిపోయాడు. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో నేనే అతన్ని చంపేశాను. అతని మొత్తం నెట్వర్క్ ని, ముఖ్యంగా జగదీష్ ని పట్టుకోవడానికి ఈ వేణు బిల్లాగా యాక్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. వేణు బిల్లాగా యాక్ట్ చేస్తున్నాడు, ఇప్పటికైనా నమ్ము. తుపాకీ కిందకు దించు. నేను చెప్పినట్టు ఆ గ్రూప్ కాంటాక్ట్స్ అన్ని ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. నువ్వు చూసావా? నేను చూడలేదు. అదేదో మీరే చూడండి, వాళ్ళని పట్టుకోండి. ఇంతటితో నా పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తావు? జగదీష్ ఎవరో తెలిసే వరకు నువ్వు ఇలాగే ఉండాలి. సార్, ఆటలాడకండి. సర్షా, ఇతను బిల్లా కాదనే విషయం మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలియకూడదు. బిల్లా ప్రాణాలతో లేనప్పుడు అక్కడ నాకేంటి పని? నో నో సర్షా, నువ్వు సడన్ గా బయటకు వచ్చావంటే వాళ్ళు నిన్ను అనుమానిస్తారు. కొన్నాళ్ళు అక్కడే ఉండు, మిగిలింది నేను చూస్తాను.